రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 196 197 198 జీవోల ద్వారా పన్నులు పెంచి చివరకు చెత్త సేకరణ మీద కూడా పన్నులు విధించాలనే ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య అని ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని శైలజ నాథ్ విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చుకోలేక రాష్ట్ర ప్రజలపై గతంలో లేని కనీవిని ఎరుగని రీతిలో చెత్తపై పన్నులు పెంచడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ బివై రామయ్యకు వినతి పత్రం అందించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న అంటే విధిస్తున్న మున్సిపాలిటీ ట్యాక్సులకు వ్యతిరేకంగా వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కలవడం జరుగుతూ ఉంది. ఈ ఆస్తి విలువ ఆధారంగా ఈ ప్రభుత్వాలు ఇష్టం వచ్చేట్లు ఆస్తి విలువ పెంచుతూ ఉంటాయి. దాని ప్రకారం పెంచుతా పోతే అసలు ఆస్తులు అమ్ముకోసం పరిస్థితుంటుంది. చెత్తపై ట్యాక్స్ వేసేది ఎంత మాకు ఈ చెత్త ప్రభుత్వానికి మాకేం అర్థం కావడంలే. కాబట్టి మా చెత్తను అమ్ముతాం వీళ్ళందరికీ, కొనుక్కుని ఆ చెత్త దేహం వ్యాపారం చేసుకోమని చెప్పండి. కనుక ఈ చెత్త పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను అంటే కేవలం జీవితాన్ని మొత్తం కార్పొరేట్లకి అప్పగిచ్చే కార్యక్రమం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి మాట మాడుతున్నాం, 0.5% అప్పు కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు నువ్వు ఆఖరికి. 0.5% అప్పు కోసం ప్రజల యొక్క జీవితాలు అతలాకుతలు చేయబాకండి. అన్ని ట్యాక్సుల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. అవి ఇర్రేషనల్గా ఉన్నాయి, హేతుబద్ధంగా లేవు. మీ యొక్క స్వార్థం కనిపిస్తుంది. మీరు అప్పులు తెచ్చి మా గొంతులు మీ ప్రయత్నం చేయబాకండి. దయచేసి మీరు ఈ మాట వినకపోతే ఖచ్చితంగా మీ 20 తారీఖు తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుంది కాంగ్రెస్ పార్టీ.